Hi friends, welcome back to Bhargavi, Teluginti, vantalu and vlogs. Friends, iroju meeku chuvinchabaye recipe kichidi andi. Kichidi chala ante chala tasty ga chala easy ga ready chesukochu. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈజీగా ఇలా రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న కంటసింహాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. అలాగే ఈ రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వలన ఈ రెసిపీ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా ఫ్రెండ్స్. ముందుగా బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లో ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి తర్వాత ఇక్కడ సగం వరకు పప్పులు తీసుకోవాలండి. ఇక్కడ నేను రెండు రకాల పప్పులు తీసుకుంటున్నాను. ఒకటి ఎర్ర కందిపప్పు, ఒకటి మామూలు కందిపప్పు. ఈ రెండు కందిపప్పులు వచ్చేసి గ్లాస్ సగం వరకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ బియ్యంలో కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒకటికి మూడు లేదా నాలుగు సార్లు కడగాలండి. కడిగిన తర్వాత ఆ బియ్యం మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు లేదా అరగంట పాటైనా నానబెట్టుకోవాలండి. అవి నానేలోపు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఈ కుక్కర్లో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలో వెజిటేబుల్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ అయితే ఆలు, క్యారెట్, టమాటో, ఆనియన్స్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర వేరే ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత వీటిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇవి లైట్గా ఫ్రై అవుతాయి. అప్పుడు వీటిలో కరివేపాకు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత వీటిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత వీటిలో నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత వీటిని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత వీటిలో టేస్ట్ సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. తర్వాత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలండి. వీటితో పాటు 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. మొత్తం బాగా కలుపుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మొత్తం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీటిలో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరని శుభ్రంగా కడిగి వీటిలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని కుక్కర్ 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. ఈ రైస్ని ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క విజిల్స్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ నాకైతే 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ అనేది ఉడికిపోయింది. 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్లో ఉండే మొత్తం గాలి అంతా తీసేసుకోవాలండి. మొత్తం తీసేసుకున్న తర్వాత కుక్కర్ మూత తీసి చూడాలి. అంతే అండి. తర్వాత ఎంతో రుచికరమైన కిచిడీ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా వాటర్ కూడా సరిపోయిందండి. రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. అంతే అండి, ఎంతో రుచికరమైన కిచిడీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదండి రెసిపీ అనేది. ట్రై చేయండి. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న కంటసింహాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది.